ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అండ్ నేను కూడా బాగున్నాను. ఇది గొండి లక్కీ తల్లి బాగుంది, అద్దంలో చూసుకుంటూ ఉంది. సో మీరందరు కూడా బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోకి అయితే దయచేసి ఒక లైక్ చేసి, ప్లీజ్ కొత్తగా చూస్తున్న వచ్చే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇంతకి రైతే ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అంటే, ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు, సో ఒక టాపిక్ అన్నమాట దాని గురించి. నేను ఏదైనా మాట్లాడుతున్నా అంటే జెన్యున్గా మాట్లాడతాను. సో నాకు తెలుసు, చాలా మందికి కూడా తెలుసు, కానీ కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కాబట్టి ఎందుకు అక్క అన్ని అబద్ధాలు అన్ని కొంత అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఒకటండి, ఏదైనా కానీ మన వీడియో వల్ల కొంతమందికైనా యూజ్ కావాలి, కానీ దానిపైన ఏదో లక్షల్లో రెవెన్యూ వస్తుందని కాదు. సో నాకు ఇప్పటిదాకా యూట్యూబ్లో వచ్చింది తిప్పి కొడితే ఒక 30,000 కూడా రాలేదు, 2.5 ఇయర్ ఇంది, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ కావస్తుంది. సో డబ్బు మెయిన్ కాదండి ఇక్కడ. సో ఫస్ట్ అయితే ట్రస్టింగ్, సో నమ్మకం ఉండాలి. ఏదైనా కానీ మనం యూట్యూబ్లో ఒక వీడియో చూసినామంటే వాళ్ళపై నమ్మకం ఉండాలి. సో అది ఇంకా ఎంత చెప్పినా కానీ కొందరు ఉంటారు, సో వాళ్ళ గురించి మనం పట్టించుకోదులే. కానీ అయిన ఇంకా ఇవాళ వీడియో ఇంతకీ ఏంటంటే, బ్యాక్ టు బ్యాక్ అడుగుతున్న ఒక క్వశ్చన్ అన్నమాట, అక్క లక్కీకి పెన్షన్ వస్తుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. పెన్షన్ వస్తుందండి, లక్కీకి అయితే వస్తుంది. సో ప్రూఫ్తో సహా అన్నీ చూపిస్తాను డీటెయిల్గా, ఎందుకంటే కొందరు నమ్మరు కావాలని చెప్పేసి ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటారు, ఎందుకంటే మన ఓపికను పరీక్షిస్తూ ఉంటారు అన్నమాట. బట్ ఎనీవేస్, అందుకే ప్రూఫ్తో సహా చూపిస్తాను. పాపకైతే పెన్షన్ మేము అంటే ఆ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి 2020 నుంచి పాపకైతే పెన్షన్ వస్తుంది లక్కీకి, 2020 నుంచి. సో ఫస్ట్లో అయితే 3,000 వచ్చింది కదా అప్పుడు, ఈ గవర్నమెంట్ రాకముందు, కేసీఆర్ గవర్నమెంట్ రాకముందు వ్యవసాయం నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ ఇంకా అప్పుడైతే 3,000 వచ్చింది. ఇంకా మధ్యలో ఏదో పెంచి అప్పుడైతే ఇంకా 4,060 రూపీస్ ఏదో సంథింగ్ అంత వస్తుంది కదా. సో లక్కీ పేరు మీద వచ్చే ఏ ఒక్క రూపాయి కూడా మేము ఖర్చు పెట్టాము. ఆ ఖర్చు పెట్టాలన్న థాట్ కూడా మాకు రాదు, ఎందుకంటే అది అలా ఎమోషన్ అన్నమాట. అది తెలుసు చాలా మందికి, అది భరించే వాళ్ళకే తెలుస్తుంది. పిల్లలకి మనం ఖర్చు పెట్టాలి, కానీ వాళ్ళు ఈ రకంగా వచ్చే పైసలు మనం ఖర్చు పెట్టాలని కూడా మూర్ఖత్వం అన్నమాట. ఎనీవేస్, లక్కీ పైన ఇలా లక్కీకి వచ్చే పెన్షన్ డబ్బులు మేము ఏం చేస్తున్నామో చూపిస్తాను. సో ఇక లక్కీ పేరు మీద వచ్చేసి ఇది కూడా సేవింగ్ చేస్తున్నాం. లక్కీ పేరు మీద మేము సేవింగ్ చేస్తున్నాము. పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ చేస్తున్నాం. అండ్ అది కూడా సుకన్య యోజన అని చెప్పేసి ఒక పథకం ఉంది కదా, సో దాని కింద మేము పాప పేరు పైన ఎంత వచ్చినా ఎంత అన్నా రాని ఆమె పేరు పైన. యాక్చువల్గా సుకన్య యోజన స్కీమ్లో ఇంత 3,000-4,000 పే చేయాలని లేదన్నమాట. సో ఎంతో 6 మంత్స్కు నాకు కూడా అంత ఐడియా లేదు, యూట్యూబ్లో కొడితే బోల్డ్ అని వీడియోస్ వస్తాయి దాని గురించి, స్కీమ్ గురించి. బట్ ఎనీవేస్, ఆడపిల్లల పేరు పైన సో ఇవి స్కీమ్లు ఉన్నాయి కదా, బట్ చాలా బాగుంది బెనిఫిట్ అయితే, నిజంగా మంచిగా ఉంది ఈ సుకన్య యోజన బెనిఫిట్ అయితే. ఎందుకంటే లక్కీ పేరు పైన మేము పే చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. సో మనం అమౌంట్, సో దీనికి ఇన్వెస్ట్ ఏమంటారు నక్కడంత వడ్డీ ఎక్కువ వస్తుంది అన్నమాట. సో అది పాప పేరు పైన మేము ఎంత మనం ఎక్కువ ఎంత అంటే బ్యాంక్లో సేవింగ్ చేస్తే అంత ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట, ఏమి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది నాకు బెస్ట్ అనిపించింది, పర్వాలేదు ఇప్పటికి ఇంకా అప్పటి నుంచి. సో డీటెయిల్గా అన్నీ కూడా ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా డీటెయిల్గా ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశానో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, లక్కీ తల్లిది నాది ఫోటో అన్నమాట. ఇది జాయింట్ అకౌంట్ ఉంది, ఏదైనా అమ్మాయి మదర్ది కానీ, మదర్ది అనుకుంటా, ఇదంతా మా వారు చూసుకుంటారు, నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఇది వచ్చేసి ఇక్కడ లేదు, ఊర్లో ఉంది, సోమర్పేటలో ఊర్లో ఉంది లక్కీ పేరు పైన ఇది. సో ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి 19th May 2020 ఫస్ట్ పేమెంట్, ఎప్పుడైతే ఇదో ఏదో మా వారు ఫస్ట్ అకౌంట్ తీయించినప్పుడు వేయించారు అనుకుంటాను ఫస్ట్ అయితే, తర్వాత కానీ ఫస్ట్ అయితే 5,000 ఏదో మా వారు ఇన్వెస్ట్ చేసినట్టున్నారు అందులో అకౌంట్లో. సో డిపాజిట్ చేసిర్రు. సో ఇలాగా అన్ని ఇంకా ఎవ్రీ మంత్, ప్రతి మంత్ కూడా ఇలా వేస్తూ వాళ్ళతో రాపించుకుంటూ ఉంటాము. ఇప్పటికి కూడా లక్కీ పేరు పైన అంటే ఇక్కడ చూడండి, 2 మంత్స్కి ఒకసారి, అలాగా 3 మంత్స్, టూ మంత్స్ కంటే 6 మంత్లీ 3,000 అప్పుడు స్టార్టింగ్లో ఉండే, ఇప్పుడు 4,000 తర్వాత కూడా చూపిస్తాను. బట్ పైసలు ఖర్చు పెట్టడం నాకు అస్సలు నచ్చదు, డబ్బు ఏదైనా కానీ. సో దాచిపెట్టుకోవడం నాకు చాలా ఇష్టం, బట్ ఎక్కువ అయితే అసలు నిజంగా ఖర్చు పెట్టాము. ఇదిగోండి 4,000 ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్నాను చూడండి 4,000. సో ఇవన్నీ 3,000, ఇవన్నీ అంటే ఇంకా ఈ మధ్య అయితే అన్నీ ఏమంటారు ఎక్కువ పేమెంట్ చేస్తున్నాం లక్కీ పేరు పైన. మా దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు ఎంతో అంత అందులో కలిపి బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం అన్నమాట.
దీని వల్ల యూజ్ ఏంటి రైస్తా అంటే, సో ఒకటంటే తనకంటూ ఒక ఏజ్ వచ్చినప్పుడు, సో ఎంతో ఏజ్ ఏజ్ లిమిటెడ్ ఎంత ఉందో తెలియదు, సమ్ మ్యారేజ్ ఏజ్ 18 or 21 ఎంతో నాకు కూడా తెలియదు. సో ఆ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత, ఇంకా ఇప్పుడంటే కొంచెం ఖర్చులు తక్కువ ఉంటాయి కానీ ఆ ఏజ్ వచ్చినప్పుడు ఇంకా ఖర్చులు బాగా ఎక్కువ పెరుగుతాయి కదా. ఒకప్పుడు మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనమే లేకపోవచ్చు, ఏమో చెప్పలేం కదా, టైం ఎలా ఉంటుందో మన చేతుల్లో లేదు కదా. అందుకనే చెప్పేసి మేమైతే ఇదిగో లక్కీ పాప పేరు మీద ఇలా సేవింగ్ చేస్తున్నాము, మా ఫస్ట్ సేవింగ్ అన్నమాట. ఇంకా దీనికే నా ఇంతనంటే ఇది కూడా ఒక రకంగా సేవింగ్, ఎందుకంది ఎందుకు ఇంత చిన్న అమౌంట్ అని ఎందుకు అనుకోవచ్చు. ఇప్పటికీ లక్కీ పాప అకౌంట్లో ఆల్మోస్ట్ ఇంకా 2 lakhs ఏమోనే ఉన్నాయి అనుకుంటా నేనైతే, ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది మనకంటే. బయట ఇంట్రెస్ట్ చాలా తక్కువ కానీ వీటికి సేవింగ్స్కి అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. మెయిన్ సుకన్య యోజనకి సేవింగ్స్ ఎక్కువ వస్తాయంట, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది సేవింగ్స్కి. సో మొత్తానికైతే ఇది చాలామంది అడుగుతున్నారు, అందుకనే క్లారిటీగా చెప్తామని చెప్పేసి ఇన్ని రోజులు కొంచెం టైం పట్టింది. చాలా రోజుల నుంచి బ్యాక్ టు బ్యాక్ కామెంట్ చేస్తున్నారు అనమాట, లక్కీ పాపకు పెన్షన్ వస్తుందా అని చెప్పేసి. ఆ పెన్షన్ వచ్చినా కానీ ఈ రకంగా పెన్షన్ తీసుకోవడం అయితే నాకు అస్సలు హ్యాపీగా లేదు. ఎందుకంటే పిల్లలు హ్యాపీగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు చదువుకుంటే మనం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు కానీ వాళ్ళకి ఈ రకంగా వచ్చే డబ్బులు యాజ్ ఎ పేరెంట్గా మనం ఖర్చు పెట్టలేము. ఖర్చు పెట్టినా ఆ బాధ నిజంగా నాకైతే ఫస్ట్ నుంచి అనుకుంటాను, లక్కీ పేరు మీద వచ్చే ఒక్క రూపాయి ఇవ్వదు కానీ ఇప్పుడు డిఎంఎల్ పేరు మీద వచ్చే డబ్బులు ఇక్కడ మా డైరెక్ట్ అకౌంట్లో రావు కదా, అవి డ్రా చేసుకోవాలంటే ఊర్లో ఇక మా అత్త మామూలు ఎవరో ఒకళ్ళు ఇలా వెళ్ళినప్పుడు తీసుకురావడం ఇలా చేస్తుంటారు కదా. ఎవరైనా కానీ లక్కీ పాప పేరు మీద వచ్చే ఈ డబ్బులు ఖర్చు పెడితే నాకు బీపీ ఎంత పెరుగుతుంది అంటే నిజంగా చెప్తున్నాను. ఇంకా టైంలో వాళ్ళ మీద నేను ఎలా అరుస్తానో కూడా తెలియదు, అంటే అప్పుడప్పుడు అవసరాలకు యూజ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకే నేను ఇంకా ఆ విషయంలో అసలు ఎక్కడ ఆలోచించను, ఏదంటే నాకు ఆ టైంలో ఆ నోట్లో ఏ మాటలు వస్తే నా మైండ్ లేదు వస్తే అది అనేస్తాను. ఎందుకంటే లక్కీ పాప ఆ డబ్బులు అంటే నాకు అంత ఎమోషన్ అన్నమాట, అనుకోకుండా ఇంకా నాకు తెలియకుండా నేను అలా వచ్చేస్తుంది అవన్న ఫీలింగ్స్ అంతా అంతా కోపం వచ్చేస్తుంది అనమాట. బట్ ఎనీవేస్ మొత్తానికైతే మీ అందరికి అర్థమవుతుందనే అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఇలా పిల్లలు, ఈ పిల్లలనే కాదండి చిన్నపిల్లలు ఎవరైనా కానీ, ఏజ్ లిమిట్ ఏంటో నాకు కూడా తెలియదు కానీ ఎవరైనా కానీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు సుకన్య యోజన అయితే ఇది ప్రమోషన్ అని అయితే మాత్రం అనుకోకండి, దీనివల్ల నాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే మేము ఎంతో కొత్త బెనిఫిట్స్ సేవ్ చేస్తున్నాం కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే కట్టండి, ఫర్దర్ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి ఏదో రకంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ ప్లాన్ అన్నమాట. ఇంకా తర్వాత లక్కీది మా ఇంట్లో అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఉన్నాయి, 4 ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అలాంటివి అన్ని కొన్ని యూస్ఫుల్ మనకు యూజ్ అయ్యేది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు హెల్త్ మెయిన్ కదా, ఏ టైంలో ఎలాంటి ఇష్యూస్ వస్తాయో తెలియదు కదండి. సో మనం ఫ్యూచర్ గురించి ఆలోచించి కొన్ని ప్లానింగ్స్ ఇలా చేసుకోవాలి. బట్ ఎనీవేస్ మీ అందరికి అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఇది లక్కీ పాప పేరు మీద మేము చేసే ఫస్ట్ సేవింగ్ ఇదే అన్నమాట. ఏదైనా కానీ ఏదో ఒక రోజు లక్కీకి ఏదన్నా ఆపతికో ఇదేనికో ఒక టైంలో ఒకనొక టైంలో ఏదో రకంగా ఈ సేవింగ్ అనేది లక్కీకి యూజ్ కావాలి అంతేనండి. సో మీరు అనుకున్న దానికి నేనైతే కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చానే అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్మాల్ వీడియో. సో ఇది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా, బాయ్.